కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించినటువంటి హైకోర్టు ఇక ఒక రసవత్తరమైనటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. హైకోర్టు సీరియస్ అయింది స్పీకర్ మీద. ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఫిరాయించారు కదా, మొత్తం పార్టీ మారిన వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళందరికీ వణుకు పట్టుకున్నది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయ పోరాటం చేస్తాం, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని ఇక్కడి నుంచి వెళ్ళి క్రేజ్ కేటీఆర్ ప్రెజర్ చేస్తా ఉన్నాడు. నిన్న పోయి న్యాయ నిపుణులతో అందరితో కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఓ పక్క ఇక్కడ రాష్ట్ర హైకోర్టు కూడా సీరియస్ అవుతున్నది, మేము నిర్ణయం తీసుకునేదాకా మీరు తీసుకోరా అని. ఇప్పుడు ఏందో పార్టీ మారిపోయారు కదా, ఓ 10 మంది కారు గుర్తు మీద కలిసి సెయి గుర్తులోకి పోయారు కదా, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేరేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని, ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టిందట. ఇంకా వీళ్ళ ముగ్గురికి మాత్రానికి తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత వాళ్ళు కేసు వేసారు, ఫిరాయింపుల కేసు వేసి కోర్టుని ఆశ్రయించారు. మరి గతంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా మారినరు కానీ, మరి అప్పుడు ఇట్లాంటి చర్యలు ఇవన్నీ చేయలే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మాత్రానికి పార్టీ మారిన వాళ్ళకి మాత్రానికి తీసుకురావాలి, మంచిగానే ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు వచ్చి వీళ్ళందరి మీద వేటు వేస్తే కానీ, మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ పార్టీ మారే వాళ్ళందరికీ బుద్ధి రాదు, సరే ఇక ఇక్కడ ఏం కనపడతా ఉన్నదంటే ఈ కోర్టు సీరియస్ అవడంతో ఆ తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కేటీఆర్ హైకోర్టుగా సుప్రీంకోర్టుకి పోయి దాన్ని స్పీడప్ చేస్తూ ఉంటే పార్టీ మారిన వాళ్ళకి మాత్రానికి కొద్దిగా అటు ఇటు అవుతా ఉంది అంటే పరిస్థితులే ఉండాల. అప్పుడు కానీ ఇక వీళ్ళు సొల్లు ముచ్చట్లు చెప్పడం ఇవన్నీ బంద్ చేస్తారు. ఇక ఈ ప్రజాస్వామ్యం గురించి, ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి చెప్పకుండా ఎల్లగెలితే అల్లే ఉంటారు. కొద్ది రోజుల్లోనే ఈ తీర్పుని, సంచలనమైనటువంటి తీర్పుని కూడా మరి మనం చూడబోతా ఉన్నాం.